ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువును రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం సందర్శించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలను పంపిణీ చేసి నాటారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఏమేమైతే వర్క్స్ ప్రపోజ్ చేశారో ఇప్పుడు ముఖ్యంగా యాక్చువల్గా ఇదేంటంటే మీరు చెప్పక ముందే మన మినిస్టర్ గారే 3 మంత్స్ బ్యాక్ మన 15th ఫైనాన్స్ కమిషన్లో 1 crore rupees ప్రపోజ్ చేయడం జరిగింది. దీనికి దానికి సంబంధించి మన కమిషనర్ గారు అన్ని కూడా వివరణ చెప్పడం అన్ని కూడా చూసాము. ఏదైతే ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన అన్ని కూడా సాల్వ్ చేసే కార్యక్రమం చేపడతారు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మా లేడీస్కి జిమ్ కూడా అడిగారు. ఒక ఆల్రెడీ ఒక జిమ్ సెంటర్ ఉంది, అది ఉన్నది లేడీస్ గురించి మళ్ళీ వేరేది జెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ట్రాక్ కూడా 2 ఫీట్ ఎక్స్టెండ్ చేయమన్నారు. దాన్ని టెక్నికల్ చూసి ఎటు పక్క ఎక్స్టెండ్ చేయాలో చూసుకొని దాన్ని చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పినారు. ఆర్ఓ ప్లాంట్ సంబంధించి ఇక్కడ మంచినీటికి సంబంధించి ఆర్ఓ ప్లాంట్ అడిగారు. దానికి సంబంధించి కార్పొరేషన్ కాకుండా నేనే మా ఫాదర్ పేరు మీద ఇక్కడ పెట్టేదానికి నేను శాంక్షన్ చేయడం. ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ గేటు మన అయ్యప్ప స్వామి టెంపుల్ తట్టు ఉన్నటువంటి ట్రాక్ తట్టు ఉన్నటువంటి గేటు కూడా కొత్త గేట్ అడిగారు. ఆ గేట్ కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి గోడ ఏదైతే చిన్నది ఉందో దాన్ని కూడా పెద్దది చేసేదానికి సిద్ధం చేయడం జరుగుతుంది. లైటింగ్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈ విషయాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. 15th ఫైనాన్స్లో 1 crore మేము ఆల్రెడీ చెరువుకి కట్టడానికి సంబంధించి 1 crore శాంక్షన్ చేసి ప్రపోజల్ పంపించడం జరిగింది. అది త్వరలోనే 15th ఫైనాన్స్ వస్తుంది. వచ్చినప్పుడు 1 crore తోటి ఏమేమి చేయాలో మళ్ళీ కూడా వాకర్స్ అందరితోటి చర్చించి అందరు కూడా లేజర్ షో అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ప్రపోజల్లో పెడతాం. ఖచ్చితంగా కూడా ఈ వాకర్స్ సంబంధించి ఈ చెరువుని బాగా పార్కుని అన్నీ కూడా బాగా డెవలప్ చేసేదానికి మా సాసక్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియదు. ఇంకా ఉన్నాయి కూడా డెవలప్ చేయబడుతుంది. కాబట్టి మెయిన్ పార్క్ ఇదిగా పెద్దది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫండ్స్ ఇక్కడ ఎక్కడ పెట్టబడుతుంది. మిగతా పార్కులు అన్ని పార్కులు కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. రంగారెడ్డి చెరువు చుట్టూ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని వార్కాస్ అసోసియేషన్ వాళ్ళు మనకైతే చెప్పారు. మరి అవన్నీ కూడా గవర్నమెంట్ మినిస్టర్ గారిని తీసుకురావడం, అలాగే మొత్తం మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క సమస్యను కూడా మరి వారి దృష్టికి తీసుకురావడం జరిగిందండి. ఆ సమస్యలన్నీ కూడా త్వరలోనే ఈ 1 మంత్ లోపే 90% పనులన్నీ కూడా పూర్తి చేస్తాము. ఏదైతే వాళ్ళు అడిగారో మనకి వాచ్మెన్ అడిగారు, అలాగనే జిమ్ గురించి అడిగారు, వాటర్ గురించి, అలాగనే దీని యొక్క 2 ఫీట్ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి అడిగారు. ఇలా రకరకాల ఏదైతే అడిగారో అన్నీ కూడా 1 మంత్ లోపు చేస్తారండి. అంతేకాదు ఈ యొక్క డెవలప్మెంట్కి పార్క్ డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ 15th ఫైనాన్స్లో 1 crore శాంక్షన్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ యొక్క పార్క్ను ఒక సుందరమైన పార్క్గా తీర్చిదడానికి, అలాగే ఒంగోలులో కూడా 4-5 పార్కులను కూడా మేము ఆల్రెడీ 15th ఫైనాన్స్లో పెట్టడం జరిగిందండి. వాటిని కూడా చక్కగా అందంగా తయారు చేస్తాం. అంతేకాదండి స్విమ్మింగ్ పూల్ కూడా చాలామంది అడుగుతున్నారు, దాని కూడా ప్రపోజల్స్ ఉన్నవి. ఇలా మనకి ఒంగోలు డెవలప్మెంట్ కోసము ఈ 1 ఇయర్లోనే చాలా వరకు పూర్తి చేసి ఒక సుందరమైన నగరంగా తీర్చిదడానికి మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం. అది కూడా మన మినిస్టర్ గారు ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటూ ఏదైతే అవసరమో వారు అడగంగానే కాదనకుండా లేదనకుండా ప్రతిదీ కూడా మనకి ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక నగరాన్ని సుందరమైన నగరంగా తీసి త్వరలోనే మనకి ప్రజానీకానికి అందజేస్తామని తెలియజేసి సెలవు తీసుకుంటాం.